రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటుడు సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ ట్రీట్మెంట్ ఖర్చుల కోసం జగన్ సర్కార్ 17 లక్షల భారీ ఆర్థిక సాయం విడుదల చేసింది. ఈ మేరకు అధికారికంగా సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి లేఖ విడుదల చేశారు. मुख्यमंत्री सहाय निधि नुंचि ई नगदु अंदिंचारु. इटीवल चेन्नई नेल्लूरु प्रधान रहदारिलो कत्ति महेश ऐक्सिडेंट कु गुरय्याडु. सीट बेल्ट पेट्टुकोकपोवडंतो अतडि तल मुक्कु कळ्ळकु तीव्र गायालय्यायि. కారు నుజ్జు నుజ్జైంది. వెంటనే కత్తి మహేష్ ను నెల్లూరులోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి కాస్త సీరియస్ గా ఉండటంతో అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం చెన్నై అపోలోకి తరలించారు. అక్కడే వారం రోజులుగా కత్తి మహేష్ కు చికిత్స జరుగుతోంది. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ సాయం చేశాడని, మరో రోజు నెటిజన్లు ఆర్థిక సాయం చేశారని, కుటుంబ సభ్యులే అంతా పెట్టుకుంటున్నారని ఇలా రోజుకో వార్త బయటకు వచ్చింది. అయితే ఇప్పటివరకు కేవలం కుటుంబం మాత్రమే మహేష్ కత్తి హాస్పిటల్ ఖర్చులని భరిస్తూ వచ్చినట్లు అతడి మిత్రులు చెప్పారు. ఇన్సూరెన్స్ పాలసీలు క్లెయిమ్ చేస్తున్నారు. తాజాగా సీఎం జగన్ అధికారికంగా భారీ ఆర్థిక సాయం ప్రకటించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా కనీసం 90 రోజుల పాటు కత్తి మహేష్ తన ఇంటి వద్దే చికిత్సను తీసుకోవాల్సి ఉంటుందంటూ డాక్టర్లు చేసిన ప్రకటనను పరిగణనలోకి తీసుకొని దానికయ్యే ఖర్చు 17 లక్షల రూపాయలను విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారి డాక్టర్ ఎం హరికృష్ణ లెటర్ ఆఫ్ క్రెడిట్ ను మంజూరు చేశారు. దీన్ని చెన్నై 1000 లైట్స్ క్రీమ్ లెన్ లో అపోలో ఆసుపత్రి యాజమాన్యానికి పంపించారు. కత్తి మహేష్ చికిత్సకు అయ్యే ఖర్చును భరిస్తామని అధికారికంగా ఈ లెటర్ ద్వారా తెలియజేశారు. కాగా కత్తి మహేష్ కు ఎలాంటి ప్రాణాపాయం లేదని అపోలో వైద్యులు తెలిపారు. కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితి గురించి వాకపు చేయగా ప్రస్తుతం మహేష్ కోలుకుంటున్నారని, ఒక కన్నుకి ప్రాబ్లం ఉన్నట్లు తెలిపారు. సోమవారం ఐసీయూ నుంచి వార్డుకు షిఫ్ట్ చేస్తారని పేర్కొన్నారు. వార్డులో కనీసం 2 వారాలు ఉండాల్సి ఉంటుందని వివరించారు. డిశ్చార్జ్ తర్వాత కూడా కంటి గాయం నుంచి రికవరీ అయ్యేందుకు 2-3 మాసాలు రెస్ట్ అవసరమని డాక్టర్లు చెప్పినట్లు వెల్లడించారు.